నమస్కారం, సిడీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ZBHS స్కూల్ ఆవరణలో దివ్యాంగులకు ప్రత్యేక సమావేశం. మోటార్ ట్రైసైకిళ్ల పంపిణీకి ఎంపిక నిర్వహణ. గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని జంగారెడ్డిగూడెం RDO ఆఫీస్ వద్ద CPIML న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. జంగారెడ్డిగూడెం NTR నగర్ నందు డప్పు కళాకారుడు పాలా దావీదు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలియజేయగా షేక్ ముస్తఫా, పెనుమర్తి రామ్కుమార్, రావూరి కృష్ణ, చెరుకూరి శ్రీధర్, వందనపు హరికృష్ణ, ఈర్ని సూర్యబాబు తదితరులు 9,000 రూపాయలను దావీదుకి అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల యొక్క బాగోగులను చూసే ఏకైక పార్టీ అని అన్నారు. ఈ కుటుంబం సొంత డబ్బులతో సుమారు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటోందని, ఆరోగ్యశ్రీలో వర్తించని కారణంగా అధికార పార్టీ నాయకులు ప్రభుత్వానికి తెలియపరిచి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చిక్కాల సత్యబాబు, కొత్తూరి సత్యబాబు, నునుబోలు అంజీ, ఎడ్లపల్లి ఏడుకొండలు, జగ్గా ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు NTR నగర్లో మరి పాల దావీదని డప్పు కళాకారుడు, జంగారెడ్డిలో డప్పు కళాకారుల్లో సీనియర్ ఆయన, మరి అదే రకంగా తెలుగుదేశం పార్టీలో కూడా అతన సీనియర్ కార్యకర్త. ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అభిమానంగా ఉండి మరి ఏ కార్యక్రమానికి పిలిచినా కానీ వచ్చి పాల్గొని తన వంతు సహకారం అందించే వ్యక్తి. మరి తనకి గత కొంతకాలం క్రితం రెడ్ను కిడ్నీలు కూడా పాడైపోయి డయాలసిస్ చేస్తున్నారు అతనికి. మరి అతని దగ్గర ఉన్న డబ్బులు దాదాపుగా 1,00,000 రూపాయలకు కూడా సొంత డబ్బుల్ని ఖర్చు చేసేసుకున్నారు. ఇంకా కూడా వైద్యం జరగవలసింది ఉంది, దీనికి కూడా డబ్బులు అవసరమని మరి ఇది పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మరి మేము గుర్తించి అతనికి ఈ రోజున 9,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాం. రావూరి కృష్ణ గారు 5,000 రూపాయలు, నేను, చెరుకూరి శ్రీధరు, రామ్కుమార్ గారు 1,000 రూపాయలు చొప్పున మొత్తం 9,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. ఇతను డయాలసిస్ పేషెంట్గా మరి 10,000 రూపాయలు పెన్షన్ కూడా ఎమ్మెన్నే విడుదల చేయడానికి అధికార పార్టీ నాయకులు ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఆపదలు ఉన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి మేము అధికారులు ఉన్నా లేకపోయినా కానీ మరి మేమంతా అండదండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే మరి ఇక్కడికి వచ్చిన మన పెద్దలు అందరూ కూడా నాకు ఏదో సాయం చేశారు. అలాగే ఉన్న పెద్దలందరూ కూడా వచ్చి మరి ఎవరితో చూసిందరే మరి ఇచ్చుకుంటే నేను ఏదో ఇవన్నీ నేను చేసుకోవాలని, నేను నా ఆరోగ్యం బాగుపడాలని, మీరు అందరూ కూడా సాయం చేయాలని మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుసుకున్నాను. జంగారెడ్డిగూడెం ZBHS స్కూల్ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శారీరక దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ ట్రైసైకిల్ ఎంపిక శిబిరాన్ని గురువారం నిర్వహించారు. ఈ శిబిరానికి ఆ శాఖ సహాయ సంచాలకులు ప్రసాదరావు విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వికలాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ ట్రైసైకిళ్లను అందించేందుకు ఎంపికలు చేశామన్నారు. జిల్లాకు 500 సైకిళ్లు మంజూరయ్యాయని, ఒక్కొక్క సైకిల్ ధర సుమారు 37,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో MDO వేణుగోపాల్ రెడ్డి, నగర పంచాయతీ RI సాకేత్ బాబు, AE సాయి తదితరులు పాల్గొన్నారు. మేము జిల్లాలో 5 ప్రాంతాల్లో ఈ దివ్యాంగుల కోసం బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ ట్రైసైకిల్స్ ఎంపిక శిబిరాలు నిర్వహిస్తున్నాం. 19 తారీఖు కొవ్వూరులో, 20 తారీఖు తణుకులో, ఈరోజు 21 జంగారెడ్డిగూడెం, రేపు 22 భీమవరం, ఎల్లుండి ఏలూరులో. ఇది మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్టులో ఈ బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ ట్రైసైకిల్, అంటే మామూలు తిప్పే ట్రైసైకిల్ కాకుండా దానికి ఒక బ్యాటరీ పెట్టి బ్యాటరీ ఛార్జబుల్గా ఉంటుంది, అది ఒకసారి ఛార్జ్ చేస్తే 40-50 కిలోమీటర్ వరకు తిప్పక్కర్లేదు చేతులతో, అదే బండి నడుస్తూ ఉంటుంది. సో అటువంటి బండి ఇవ్వడానికి ఈ జిల్లా కలెక్టర్ మన ముత్యాలరాజు గారి కోరిక మీదకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్టు మంజూరు చేసింది. మొదటి దశలో 500 బండ్లు జిల్లాకు ఇస్తున్నారు.
500 బండ్లకు ఒక్కొక్క బండి కాస్ట్ వచ్చేసి 37,000 అవుతుంది. మొత్తం 500 బండ్ల కాస్ట్ 1,85,00,000 అవుతుంది. ఇందులో 1,25,00,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే, మిగతా 60,00,000 జిల్లా కలెక్టర్ గారు మన ఎంపీ ల్యాడ్స్ కానీ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఇతర శాఖల నుంచి 3% ఫండ్స్ కానీ పూల్అప్ చేసి ఆ ఫండ్స్ మనం ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. చింతలపూడి ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధా ఆదేశాల మేరకు చింతలపూడి మండలం కామవరపుకోట లింగపాలెం టీ నరసాపురం మండలాల్లో విస్తృత దాడులు జరిపి పలువురిని అరెస్ట్ చేయడం జరిగిందని ఎక్సైజ్ ఎస్ఐ అశోక్ తెలిపారు. సంబంధిత వివరాలను గురువారం ఆయన సిటీ న్యూస్తో పంచుకున్నారు. చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మరి నవంబర్ నెలలో మన డి సుధా ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ స్టేషన్ ఆఫ్ సబ్సర్ గారి ఆదేశాల మేరకు మరి సబ్ ఇన్స్పెక్టర్స్ పి అశోక్ సత్యనారాయణ ఇద్దరం కలిపి మరి సిబ్బందితో కలిపి మరి టీ నరసాపురం చింతలపూడి మండలం కామవరకోట మండలాల్లో విస్తృతంగా లింగపాలెం మొత్తం మండలాల్లో విస్తృతంగా దాడులు చేసి మరి సారాయిపై అలాగే బెల్ట్ షాపుల నిర్మూలనపై అవగాహన వాళ్ళలో కల్పించి గ్రామస్తులతో కలిపి వాలంటీర్లతో కలిపి దాడులు నిర్వహించి మరి కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. మొత్తంగా 28 కేసులు ఈ రోజుకి 21వ తారీఖుకి 28 కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో 21 ముద్దాయిలను 21 మందిని అరెస్ట్ చేసి మరి వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ దాడుల్లో 5,100 లీటర్ల సారాయి పనికి వచ్చే పులిసిన బెల్లపూటను కూడా ధ్వంసం చేయడం జరిగింది. అట్లాగే 223 లీటర్ల నాటు సారాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది. అలాగే బెల్ట్ షాప్కి 54 నిబ్బుల్ని 180 ml సైజ్ నిబ్బుల్ని మరి బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వారిపై కూడా ఇద్దరిపై కేసులు నమోదు చేసి సీజ్ చేయడం జరిగింది. అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కర్ కేసులు కూడా ఒకటి నమోదు చేసి, అంటే మనకు తెలంగాణ నుంచి వచ్చేది అన్నమాట, ఒక కేసు నమోదు చేసి 41 నిబ్బులను కూడా సీజ్ చేయడం జరిగింది. అట్లాగే మన పాత ముద్దాయిలను ఇంకొకసారి చేయకుండా ఉండేటట్టుగా వాళ్ళు అవగాహన కల్పించి మరియు మానకుండా ఈ సారాపరం చేసి గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వకపోతే ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మల సురేష్ పిలుపునిచ్చారు. గిరిజనులు సాగు చేస్తున్న అన్ని రకాల భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ డ్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వెట్టి సుబ్బన్న అధ్యక్షతన జరిగిన ధర్నాలో సురేష్ మాట్లాడుతూ తరతరాలుగా అటవీ ప్రాంతంలో ఆదివాసీలు పోడి వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని, ఈ మధ్య కాలంలోనే ఆహార పంటలు వాణిజ్య పంటలు పండించుకుని స్థిర వ్యవసాయ పంటల్లో ఉన్నారని, అటువంటి గిరిజనులకు వారు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని, 2005 అటవీ హక్కుల చట్టం వచ్చినప్పటికీ వారికి ఉన్న మొత్తం భూమికి పట్టాలు ఇవ్వకుండా 5 ఎకరాలు ఉన్న గిరిజనులకు 10 సెంట్లు 20 సెంట్లు చొప్పున పట్టాలు ఇచ్చారని, ఇది కంటి తుడుపు చర్యే కానీ ఏ విధంగానూ గిరిజనులకు మేలు కలగలేదని అన్నారు. ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ పేరిట, అటవీ సంపద కాపాడే పేరిట అడవి నుండి ఆదివాసీల గెంటి వేయాలనే కుట్రలు పాలక వర్గాలు సామ్రాజ్యవాదులతో కుమ్మక్కై చేస్తున్నారని విమర్శించారు. ఏఐకేఎంఎస్ జిల్లా కోశాధికారి పోరండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ 2018లో ఆదివాసుల వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు పునఃసమీక్ష పేరుతో ఈ నెల 25వ తేదీన ఆదివాసీ అటవీ హక్కుల చట్టంపై తీర్పు ఇవ్వబోతుందని, ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీలపై ప్రభావం చూపనుందని అన్నారు. ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్షులు కేవీ రమణ, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వెట్టి భారతి, సిపిఐఎంఎల్ డ్యూ డెమోక్రసీ పట్టణ కార్యదర్శి యుఎస్ బాబు, పీవీఎల్ జిల్లా నాయకులు టి బాబురావు, పీడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ భూషణం తదితరులు మాట్లాడారు. అనంతరం ఆర్డీఓకు వింతపత్రం సమర్పించారు. దీనికి ముందుగా ఏలూరు రోడ్డు విక్రమ్ భవన్ నుండి వందలాది మంది ప్రదర్శనగా బోసుబొమ్మ సెంటర్, గంగానమ్మ గుడి, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం చేరుకుని నినదించారు. ఈ కార్యక్రమానికి ఏఐకేఎంఎస్ నాయకులు అర్జా ధర్మారావు, పీఓడబ్ల్యూ నాయకురాలు పి లత, కారం అరుణ, ధర్మల లక్ష్మి, పీవీఎల్ నాయకులు జి ప్రసాద్, ఎన్ ముక్కారెడ్డి, మాజీ సర్పంచ్ కొరసా కన్నప్రాజు, ఏ ముసలారెడ్డి, గురుగుంట్ల గంగిరెడ్డి తదితరులు నాయకత్వం వహించారు. ఈ రోజు యొక్క ధర్నా యొక్క ఉద్దేశం పోడు భూములకి పట్టాలు ఇవ్వాలనేటటువంటి అంశం మీద. పోడు భూములు సమాజానికి మూల పురుషులైనటువంటి ఆదివాసులు సాగు చేసుకుంటున్నారు. దాని మీద ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేయడానికి ప్రయత్నం చేసింది. దేశంలో నలుమూలల నుంచి ఉద్యమాలు రావడంతో దాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. మరలా రేపు అంటే ఈ 25వ తారీఖున సుప్రీంకోర్టులో తీర్పు వెలువడుతుందని చెప్పి
అంటున్నారు. ఈ తీర్పుని రద్దు చేయాలని చెప్పి, ఈ తీర్పు వెలువడకుండా నిలుపుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే, రేపు 25వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు 90% గిరిజనులకు వ్యతిరేకంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానికి ముందు దశనే ఈ ఆందోళన కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎందుకంటే దాదాపుగా 1969 నుండి ఏజెన్సీ ప్రాంతంలో గోదావరిలో ప్రతిఘటన ఉద్యమంలో భాగంగా లక్షలాది ఎకరాలను పోడు భూములను నరుక్కొని వాళ్ళ జీవనోపాధి కొనసాగిస్తున్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బయటి వలసదారులుగా దురాక్రమణదారులుగా. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. అతివకు అందం ఆభరణం, ఆ ఆభరణాలు అద్భుతమైన డిజైన్లలో లభించే 1992 నుండి నమ్మకమైన 916 గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలర్స్. స్వర్ణకాంతులు విరజిమ్మండి. 916 కేడియం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాభరణాలు, నిత్యనూతన మోడల్స్, అద్భుతమైన కలెక్షన్స్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాలయం వద్ద 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభను బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి శాసనసభ్యులు ఉన్మట్ల ఎలీజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా పిపిఎన్ చంద్రరావు, పోల్నాడి బాబ్జీ, మండవల్లి సోంబాబు, చెనబల శ్రీనివాస్, వందనపు సాయి బాలపద్మ, వేముల రామారావు, మేడవరపు విద్యాసాగర్, కేఎల్ఎన్ ధనకుమార్, ఎండి ఉమరాలి, గ్రంథాలయ అధికారి గద్దె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయ వారోత్సవాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు ముఖ్య అతిథి ఎలీజా చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. గ్రంథాలయ అధికారి గద్దె సత్యనారాయణ నివేదిక చదివి వినిపించారు. 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో జంగారెడ్డిగూడెం ప్రతిభా పాఠశాల చెందిన విద్యార్థులు 43 బహుమతులు గెలుచుకుని విజయ కేతనం ఎగరవేశారు. చదరంగం పోటీల్లో 5 బహుమతులు, క్విజ్ లో 15 బహుమతులు, చిత్రలేఖనం, వ్యాసరచన, దేశభక్తి గీతాలు వంటి అన్ని విభాగాల్లోనూ ప్రథమ ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్స్ విభాగాల్లో జరిగిన అన్ని పోటీల్లోనూ ప్రతిభా విద్యార్థులు ప్రతిభ చూపడంతో ఆ పాఠశాలలో విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సరోజారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్స్ సుభాష్ రెడ్డి, సింధూషారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి విద్యార్థులను అభినందించారు. తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న మన రాష్ట్రానికి మత్స్య సంపద తరగని సరి. దీనిపై ఆధారపడి కొన్ని లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. దినదిన గండంగా గడిచే వీరి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ప్రభుత్వం సైతం స్పందించి వైఎస్ఆర్ మత్స్యకార భరోసాను అందిస్తోంది. ఈ మత్స్యకారులపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. ఋతువు మళ్లగానే అదే చెట్టు కొత్త ఆకులు తొడిగి సరికొత్త మెరుగులు అద్దుకుంటుంది. మత్స్యకారుల పరిస్థితి కూడా అలాంటిదే. సముద్రంలో వేట నిషేధ సమయంలో 4,000 నోట్లోకి వెళ్లాలంటే నానా తంటాలు పడాల్సిందే. వేటే వారి జీవనాధారం. సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టి తీసుకువచ్చి అమ్ముకుంటేనే మత్స్యకారుల కుటుంబం ఆ పూట భోజనం చేసేది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ నాడు ఇచ్చిన మాటకు కట్టుబడి మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ప్రతి మత్స్యకారునికి 10,000 రూపాయలు సాయం, వేటకు వెళ్లిన మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి చెల్లించే పరిహారం 5,00,000 రూపాయల నుంచి 10,00,000 రూపాయల వరకు పెంచింది. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉండి వైఎస్ఆర్ బీమా పథకం కింద నమోదు చేసుకున్న వారందరికీ ఇది వర్తిస్తుంది. అదేవిధంగా డీజిల్ ఆయిల్పై సబ్సిడీని లీటరుకు 6.03 రూపాయల నుంచి 9 రూపాయలకు పెంచింది ప్రభుత్వం. పెంచిన సబ్సిడీ రేట్లకే మత్స్యకారులకు స్మార్ట్ కార్డుల ద్వారా నిర్దేశిత బంకులలో డీజిల్ అమ్మకాలు. వెనువెంటనే బంకులకు నగదు బదలాయింపు జరుగుతుంది. ఆక్వా రైతులకు 50 రూపాయలకే యూనిట్ కరెంట్ అందిస్తారు.
మత్స్య ఉత్పత్తుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించడానికి నియోజకవర్గ స్థాయిలో 56.53 కోట్లతో 46 చోట్ల ఇంటిగ్రేటెడ్ ఆక్వాల్యాబ్లు ఏర్పాటు చేయనుంది. మోడువారిన తమ జీవితాల్లోకి నవవసంతం తీసుకువచ్చారు. ఈ ప్రభుత్వానికి తాము జీవితాంతం రుణపడి ఉంటామని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టెలివిజన్ మెకానిక్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని చింతలపూడి టెలివిజన్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ప్రపంచ టెలివిజన్ దినోత్సవం సందర్భంగా గురువారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ నుండి ఫైర్ స్టేషన్ వరకు ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు మత్స్యకారులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించినట్లే టెలివిజన్ మెకానిక్లకు కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుల భాష కార్యదర్శి బాజీ, సీతారామయ్య, నరసింహారావు, రాంబాబు, రవి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా టీవీ చూసేటువంటి ప్రేక్షకుల కోసం ఒక వరల్డ్ డే అని చెప్పి 1996లో మరి దీన్ని 21 నవంబర్ ఈ డేని ప్రకటించడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజున మన చిత్రపూడిలో టీవీ మెకానిక్స్ అండ్ అసోసియేషన్ వారు ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చిన్నారులతో భిక్షాటన చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జంగారెడ్డిగూడెం డీఎస్పీ స్నేహిత హెచ్చరించారు. జంగారెడ్డిగూడెంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని నిర్వహించి వీధుల్లో భిక్షాటన చేసిన చిన్నారులు మహిళలను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చినట్లు చెప్పారు. జంగారెడ్డిగూడెం, లక్కవరం, తడికలపూడి, కోయలగూడెం, గోపాలపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో 12 మంది బాలబాలికలు, 8 మంది పెద్దలకు అవగాహన కల్పించినట్లు తెలియజేశారు. సమావేశంలో సిఐ బి నాగేశ్వర నాయక్, ఎస్ఐ అల్లు దుర్గారావు, లక్కవరం ఎస్ఐ పరిమ రమేష్, కోయలగూడెం ఎస్ఐ జయబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ మళ్ళీ స్టార్ట్ అయింది. దీనిలో భాగంగా గౌరవ రాష్ట్ర డీజీపీ గారు గౌతమ్ సవాంగ్ గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో చేస్తున్నట్టుగానే ఈరోజు కూడా మన వెస్ట్ గోదావరి జిల్లాలో జిల్లా ఎస్పీ గారు అలాగే ఇన్ఛార్జ్ ఎస్పీ గారుల డైరెక్షన్తో ఆపరేషన్ ముస్కాన్కి సంబంధించిన రైడ్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి సబ్ డివిజన్ ప్రతి ప్రాంతంలో కూడా జరుగుతూ ఉన్నాయి. దీంట్లో భాగంగా ఒక 8 టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. 8 పోలీస్ స్టేషన్లో 8 టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 8 టీంలు కూడా మఫ్టీలో ఎర్లీ మార్నింగ్ నుంచి రకరకాల ప్రాంతాలు, హోటల్స్ అయితేనేమి, డాబాలు అయితేనేమి, ఫ్యాక్టరీలు అయితేనేమి, రోడ్స్, రైల్వే స్టేషన్స్, బస్టాండ్స్, ఇలాంటి వల్నరబుల్ ప్లేసెస్ ఏమున్నాయో వాటన్నింటిని ఐడెంటిఫై చేసుకుని ఈ ప్లేసెస్లో ఎవరైనా చిన్నపిల్లలు, తప్పిపోయిన పిల్లలు కానీ, మిస్సింగ్ చిల్డ్రన్ కానీ, బాలకార్మికులు కానీ ఎవరైనా ఉన్నారా అనే ఉద్దేశంతో అందరినీ ఒక రైడ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అన్ని టీంలు కలిపి ఈరోజు 13 మంది పిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగిందండి. ఈ 13 మంది పిల్లలు కూడా స్పెసిఫిక్గా చూస్తే జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ నుంచి 3 పిల్లలు, లక్కవరం నుంచి 4, గోపాలపురం నుంచి 1, అలాగే కోయలగూడెం నుంచి 1, తడికలపూడి పోలీస్ స్టేషన్ నుంచి 4 పిల్లల్ని రెస్క్యూ చేసి వారి వివరాలు సేకరించినప్పుడు వారి తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడే అవైలబుల్గా ఉన్నట్టు తెలిసింది. వారి తల్లిదండ్రులను కూడా సంప్రదించి వారిని పిలిపించి వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా వారి ఐడెంటిటీ కూడా వెరిఫై చేసి వారే సరైన తల్లిదండ్రుల కాదా అని వెరిఫై చేసి మరీ వారి తల్లిదండ్రులకి అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులకి, పిల్లలకి కూడా సిడబ్ల్యూసీ వారిని, అలాగే మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ తల్లిదండ్రులకి, పిల్లలకి ఇద్దరికీ కూడా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ కౌన్సిలింగ్ తర్వాత వీరందరూ 14 ఏళ్లలోపు పిల్లలు కాబట్టి చదువుకోవాలి, నిర్బంధ విద్య మనకి ప్రాజెక్ట్ హక్కుగా ఉంది కాబట్టి వీరందరూ స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సిన వయసులో ఉన్నారు. వీరు ఎలాంటి పనులు కానీ, లేకపోతే బెగ్గింగ్లో కానీ, లేకపోతే ఊరికే ఏ పని లేకుండా రోడ్డు మీద తిరగడం కానీ ఇలాంటివి చేయకూడదని, మీరు చేత ఎలా అయినా చదువులో వీరిని చేర్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందండి. ఈరోజు ఈ పిల్లలందరినీ కూడా తల్లిదండ్రులు అప్పచెప్పి అలాగే సిడబ్ల్యూసీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఆవరణలో దివ్యాంగులకు ప్రత్యేక సమావేశం, మోటార్ ట్రైసైకిళ్ల పంపిణీకి ఎంపిక నిర్వహణ. గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీస్ వద్ద సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, అఖిల భారత రైతు కూలి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా.
ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.